వెల్కమ్ టు మననీస్ వార్తలు చదువుతుంది మాధురి. ప్రగతి భవన్ ను ముట్టడించిన న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు. హైదరాబాద్ జిల్లా ప్రగతి భవన్ పోలీసులు తీవ్ర నిర్బంధాన్ని ఛేదించుకుని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రగతి భవన్ ముట్టడించిన న్యూ డెమోక్రసీ శ్రేణులు. ఇంకా పలు దఫాల్లో ముట్టడించనున్న పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు, పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలభోయిన కిరణ్, మధు, అశోక్, వేణు, పవన్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మన న్యూస్ రిపోర్టర్ పెరుమల్ల రమేష్. రాష్ట్రంలో ఉన్నటువంటి సాగు చేసుకొని కోడి భూముల్లో వాళ్ళ జీవన కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలపై వాళ్ళ భూములకు పట్టాలు ఇవ్వకుండా గత 5-7 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కోడి భూములకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి 2005 చట్టం చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా ఇలా ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క భూముల్లో అర్ధహారం పేరుతోని చెట్లను నాడుతూ ఆదివాసుల పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది. ఆదివాసులకు కోడి భూముల్లో పట్టాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ముట్టడిస్తాను. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 4,000 పైగా ఉన్నది. కనీసం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాల్లో ఏ నాటికి ఇవాళ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక అనేక మంది విద్యార్థులు ఇలా చదువును మధ్యలో వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెరిగిన దానికి అనుగుణంగా ఇలా అదేవిధంగా ఆశ్రమ చదువుతున్నటువంటి విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు మెచ్చార్జీలు ఇవ్వాలని చెప్పి పీడీఎస్సీగా, పీవీఎల్గా, ఏఎంఎస్గా, ఐఎంయు, అరుణోదయ, అదేవిధంగా సిపిఎంఎల్ డెమోక్రసీ అధ్యక్షుల్లో ఇలా ప్రభుత్వాన్ని ముట్టడించడం జరిగింది.